अमेरिका कलव पै पे आशोटे चद्रीय H1B वीसा को उपद्रव तो वृत्ति निपण उबिखर ये संस्करण पुण्यमो का अमेरिका इच्छे H1B वीसा जारी क्रमक्रम तग्पोदी स्थाक वाड़द्योग इट कुदेस आर्थिक मंद्यम कारण वर्किंग वीसाल दरखास्त तिस्को अग्रराज्यम निपण कारण चूपक H1B वीसा विज्ञप्त तिपंपत దాని వెనుక ఆ దేశ కంపెనీల హస్తం మరో పార్శ్వం భద్రతా భావం పొరుగు సేవల భారాన్ని తగ్గించుకొని అమెరికన్లకే తమ సంస్థల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతూ విదేశీ నిపుణులకు నిరాశ మిగులుచుతున్నారు అసలు వర్కింగ్ వీసాల తిరస్కరణ వెనుక అసలు కారణాలు ఏంటనే అంశంపై మీ ముందుకు వస్తోంది ఇది సంగతి డిగ్రీ చేతబట్టు H1B వీసా పట్టు అమెరికాలో కాలు పెట్టు వృత్తి నిపుణుల ఈ నిన్నటి అందమైన కళ చెదురుతోంది విదేశాల్లో కాసులు కురిపించే కొలువు మాట దేవుడెరుగు వీసాకే ముప్పు తిప్పలు పడాల్సి వస్తోంది మారిన పరిస్థితులు అమెరికాను వెంటాడుతున్న మాంద్యం గాయాలు శ్వేత సౌధం కఠిన నిర్ణయాలు H1B వీసా ఆశావహులపై నీళ్లు కుమ్మరిస్తున్నాయి సాధారణంగా అమెరికా వెళ్లి డాలర్ల పంట పండించుకోవాలనే వారందరికో H1B వీసా వచ్చిందంటే చాలు ఎగిరి గంతేస్తారు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఐ యామ్ ఆన్ ఇండియన్ అంటే చాలు ఓ 10 15 మంది V2 అనే పరిస్థితి అలా వచ్చిందే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది తమ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఇలా H1B వీసాదారులతోనే నిండిపోతున్నారన్న సాకుతో ఆ వలస ఉపాధికి కళ్ళెం వేస్తోంది అమెరికా గడిచిన మూడేళ్లలోనే H1B వీసాల్లో దారుణంగా కోత పెట్టింది ఇటీవల కొన్ని నివేదికలు వెలుగులోకి తెచ్చిన ఆ కోత గణాంకాలు చూస్తే వృత్తి నిపుణులు గుండె చేతబట్టుకోవాల్సిందే అమెరికాలో H1B ఒక ప్రవాసేతర వీసా ప్రత్యేక వృత్తుల్లో ప్రావీణ్యులైన విదేశీ శ్రామికులను నియమించేందుకు అనుమతి పత్రం ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ గణితం భౌతిక శాస్త్రాలు సామాజిక శాస్త్రాలు బయోటెక్నాలజీ వైద్య విద్య ఆరోగ్యం విద్య న్యాయం ఆర్థిక నిర్వహణ వాణిజ్య నిపుణత మత శాస్త్రం కళలు వంటి రంగాల్లో అర్హతలతో పాటు కనీసం ఆయా రంగాల్లో నైపుణ్యత కలిగి ఉంటే అమెరికాలో పనిచేసేందుకు అనుమతి ఇస్తుంది వీటికి కోటా నిర్ధారించి నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే జారీ చేస్తారు ఈ వీసాలు పొందిన వారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పాటు నివసించే అవకాశం ఉంటుంది ఈ సౌలభ్యం అన్ని దేశాలకు ఉన్నా అధికంగా లబ్ధి పొందేది మాత్రం మన భారతీయులే ఏటా H1B వీసాలు ఇవ్వాలనేది అక్కడి ప్రభుత్వమే నిర్ణయిస్తుంటుంది ప్రతి అక్టోబర్లో ఆ ఏడాదికి H1B వీసాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు ఏప్రిల్ లోపు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు సాధారణంగా ఈ సంఖ్య ఏడాదికి 65,000 మించదు కానీ 2008కి ఉన్న ఐటీ మహద్దశ నేపథ్యంలో ఆ పరిమితి సంఖ్యను 115,000కు పెంచారు అదృష్టం బాగుండి H1B వీసా గ్రీన్ కార్డుగా మార్చుకోగలిగితే వారి పంట పండినట్టే శాశ్వతంగా అమెరికా పౌరసత్వానికి అర్హులవుతారు అందుకే H1B వీసాలకు అంత క్రేజ్ కొన్నేళ్లుగా ముఖ్యంగా 2008 మాంద్యం పరిణామాల నుంచి H1B వీసాల జారీలో కఠిన వైఖరి అవలంబిస్తోంది అమెరికా H1B వీసాల ద్వారా 2006లో
16129 మంది విదేశీ నిపుణులకు ఆహ్వానం పలకగా 2007 లో గరిష్టంగా 126219 మంది వెళ్లారు. కానీ క్రమంగా ఆ సంఖ్య తగ్గించుకుంది. 2008 లో 107686, 2009 లో 85133 వీసాలు మాత్రమే జారీ చేసింది. 5 ఏళ్ల క్రితం 2006-07 ఆర్థిక సంవత్సరంలో H1B వీసాలు 11% తిరస్కరించగా LB వీసాలు 7% ఉంది. 2011లో H1B వీసాలకు చేసుకున్న దరఖాస్తులు 17%, L1B వీసాలు 27% తిరస్కరణకు గురైనట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ పేర్కొంది. అమెరికాలో అత్యున్నత చట్టసభ కాంగ్రెస్ విధించిన పరిమితుల మేరకు అక్టోబర్తో మొదలైన 2012 ఆర్థిక సంవత్సరానికి కేవలం 65,000 మందికి H1B వీసాలు జారీ చేసేందుకు అనుమతిస్తున్నట్లు దేశ పౌర వలసల సేవల విభాగం పేర్కొంది. అమెరికా కి ఆర్థిక మాంద్యం ఉండటం వలన అక్కడ ఈ ఇంజనీర్ల యొక్క ఆవశ్యకత తగ్గిపోయింది. తగ్గిపోవటం వలన H1B వీసాని తగ్గించారు. ఒకప్పుడు దాదాపు 100,000 సంవత్సరానికి 100,000 వీసాలు ఇస్తూ ఉండేవారు. అది తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 40-50,000 మధ్యలో ఉన్నది. ఇంకా కూడా తగ్గించవచ్చు. దానికి ఒబామా ఏం చెప్తున్నారంటే, ఇంత నిరుద్యోగం ఉంది కాబట్టి ఏ అమెరికన్ కంపెనీ ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులను పొంది, అంటే కాంట్రాక్టులను పొంది, ఇతరులు అంటే భారతీయులు కానీ మరి ఇతర దేశస్తులు కానీ ఎంప్లాయ్ చేసినట్టయితే ఆ కంపెనీని ఆల్మోస్ట్ బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పారు. అందుకని H1B వీసాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. పొమ్మనకుండా పొగబెడుతున్న విధానాల్లో మార్పుల వల్ల వీసాల సంఖ్య తగ్గలేదని, వ్యక్తి నైపుణ్యత, సంస్థ శిక్షణ, పర్యవేక్షణ విధానాల వల్లే కోతల సంఖ్య పెరిగినట్లు సమర్థించుకుంటోంది యుఎస్ ప్రభుత్వం. దరఖాస్తులు ఎక్కువగా ఉన్నందున తిరస్కరణ రేటు పెరిగిందని చెబుతోంది. అక్కడి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో కమ్ముకున్న ఆర్థిక మాంద్యం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉద్యోగులకు ముందస్తు ఒప్పందం ప్రకారం జీతాలు ఇవ్వలేని సంక్షోభ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి అమెరికా కంపెనీలు. మరోవైపు అమెరికాలో స్థానికంగా పట్టభద్రులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి. మన రాష్ట్రంలో ఏటా 3 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతుంటే అమెరికాలో అది కేవలం 60,000. వారికే ఉద్యోగాలు కల్పించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే 9% తాకుతున్న యుఎస్ నిరుద్యోగుల సంఖ్య మరింత కలవరపెడుతోంది. సమస్యను అధిగమించేందుకు ఒబామా ఇటీవల కొన్ని నిబంధనలు విధించారు. ఏ అమెరికన్ కంపెనీ యుఎస్ ప్రభుత్వ ఆర్థిక అనుమతులు పొంది ఇతర దేశస్తుల్ని ఉద్యోగులుగా నియమిస్తుందో ఆ సంస్థని బ్లాక్ లిస్టులో చేర్చుతామని హెచ్చరించారు ఒబామా. దాంతో కంపెనీలన్నీ పొరుగు సేవల్ని వినియోగించుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి. అమెరికాలో పట్టభద్రులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఇదే సందర్భంలో విదేశీయుల నుంచి వస్తున్న వీసాలను తిరస్కరించే పనిలో పడ్డాయి. అమెరికాలో పట్టభద్రులైన వారి కంటే ఉన్నత నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీయులు మాత్రం సంబంధిత ఉద్యోగానికి అర్హులు కారంటూ ముద్ర వేస్తున్నాయి. కారణాలు చెప్పమని అడిగితే నీళ్లు నమలుతున్నాయి. ఫైల్ హెచ్ఎన్ పిటిషన్ ఫైల్ చేసుకొని రిక్రూట్ చేసుకొని పోయి అక్కడ ప్లేస్ చేసేవారు కంపెనీస్లో. తర్వాత అది అక్కడ డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు గవర్నమెంట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే లోకల్ రిసోర్సెస్ను వాడుకోమని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పాత రోజుల్లో పోల్స్ ఆల్మోస్ట్ 10% వాళ్ళది ఎంప్లాయ్మెంట్ ఇది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దానివల్ల ఏంటంటే ఆబ్వియస్గా ఎవరైనా కానీ లోకల్ రిసోర్సెస్ యూజ్ చేసుకోమని చెప్తారు. అది కూడా వాళ్ళు చెప్పున్నట్టు. బట్ ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా స్టాప్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు, కానీ వాళ్ళు క్యాండిడేట్స్కి రైట్ క్యాండిడేట్స్
వాళ్ళకి నిజంగా అవసరమై వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకునేదానికి వాళ్ళకి వీసాలు ఇచ్చేదానికి మాత్రం ఇప్పటికీ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. H1B ద్వారా అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నది భారత్ ఐటీ నిపుణులే. భారత్కు చెందిన పలు సంస్థలు అమెరికాలో ఉన్నప్పటికీ వారి నుంచి కూడా మన వారికి రిక్త హస్తాలే ఎదురవుతున్నాయి. అవన్నీ ఒబామా హెచ్చరికల సాకుతో ఆచితూచి అడుగులేస్తున్నాయి. తమ సంస్థ తరపున ఉత్తమ శిక్షణ పొందిన అమెరికన్ యువత నుంచి వస్తున్న నిరసనపైన దృష్టి సారిస్తున్నాయి. మరోవైపు పొరుగు సేవల వినియోగంతో అధిక ఖర్చు చేసే కంటే స్థానికులకే శిక్షణనిచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటే ఆదా చేయొచ్చని భావిస్తున్నాయి. భారత నిపుణుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. స్వదేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యని దూరం చేసేందుకు అమెరికా ఈ విధమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటోందన్న వాదన లేకపోలేదు. అదే సమయంలో భారత్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఏడాదికి 60,000 మంది ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారు. అనేక సంస్థలు పొరుగు సేవలు వినియోగించుకోవడం వల్ల వీరందరికీ సరైన రీతిలో ఉద్యోగాలు లభించడం లేదు. ఇక భారత్ విషయానికొస్తే ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉత్పత్తి అవుతున్నారు. వీరికి ఉద్యోగాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అందుకే విదేశీ ఉపాధి కోసం వెంపర్లాడుతున్నారు. వీరిలో దాదాపు 50% అమెరికా వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు H1B వీసాల్లో అమెరికా కోత వారందరి పాలిట శతజ్ఞి అని చెప్పక తప్పదు.